Dear Dr. TV, thyroid unte elanti jagratalu paatinchali, diet gurinchi vivarinchagalaru, thyroid ku shashwata parishkaram unda, thyroid gundupai prabhavanni chuputunda, thyroid rakunda elanti jagratalu teeskovala teliyajeyandi ani adugutunnaru. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ అనేది ఏంటంటే ఒక ఎసెన్షియల్ హార్మోన్. చాలా వాటిల్లో థైరాయిడ్ రోల్, లిటరలీ హోల్ బాడీ ఫంక్షనింగ్లో థైరాయిడ్ రోల్ ఉంటుంది. సో నేను మీరు అడిగిన ప్రశ్నకి అర్థం చేసుకునేది ఏంటంటే మీకు హైపోథైరాయిడిజం అనే ప్రాబ్లం ఉందనుకుంటున్నాను. ఎందుకంటే థైరాయిడ్లో రెండు రకాలు, ఓవర్ యాక్టివ్ థైరాయిడ్, అండర్ యాక్టివ్ థైరాయిడ్. సో అండర్ యాక్టివ్ థైరాయిడ్ ఎక్కువగా మనం క్లినికల్ ప్రాక్టీస్లో గమనిస్తుంటాం. సో దీనిని ఉద్దేశించి నేను ఈరోజు డిస్క్రైబ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే మనం చేయాల్సిన డిసిప్లిన్ థింగ్ ఏంటంటే చెప్పిన డోసు ప్రాపర్ టైమింగ్కు వేసుకోవాల్సిన అవసరం ఉంది. సహజంగా రికమెండ్ చేసేది మార్నింగ్ 6 o'clock వేసుకుంటే కరెక్ట్. వేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 45 minutes టు 1 hour వరకు గ్యాప్ ఇస్తే ఏమి తాగడం తినకుండా ఉంటే మంచిది. తర్వాత తరచుగా థైరాయిడ్ టెస్ట్ చేసుకుండాలి. అట్లీస్ట్ ప్రాపర్గా కంట్రోల్ వచ్చే వరకు అట్లీస్ట్ 1 in 3 months, కంట్రోల్ వచ్చిన తర్వాత 1 in 6 months ప్రాపర్గా మనం టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డైట్ని కన్సిడర్ చేసుకుంటే జనరల్గా ఏ రిస్ట్రిక్షన్ లేదు, కానీ కొన్ని ఆర్టికల్స్లో క్యాబేజీ, కాలీఫ్లవర్, ముల్లంగి, వేరుశనగ పప్పు ఇలాంటి వాటితో ఇంటరాక్షన్ ఉండొచ్చు అని చెప్పారు. సో పాజిబిలిటీ ఏంటంటే వాటిని తక్కువ ఫ్రీక్వెన్సీగా తింటే మంచిది. అంతేగాని రెస్ట్రిక్షన్ అంటూ ఏమీ లేదు. సో థైరాయిడ్ గ్లాండ్ ఫెయిల్ అయినప్పుడే ఇలాంటివి జరుగుద్ది. ఆ గ్లాండ్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు వివిధ రకాలు. మోస్ట్ కామన్గా మనం గమనించేది ఇడియోపాథిక్ అంటారు, రెండోది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటారు, మూడోది వైరల్ ప్యాటర్న్లో వస్తుంది. సో మీకు థైరాయిడ్ డయాగ్నోజ్ అయినప్పుడు దీన్ని కూడా పరిగణనలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ పరంగా నిర్ధారణ చేస్తే దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సహజంగా ఇవ్వాల్సింది థైరాయిడ్ రీప్లేస్మెంట్, అది చేసుకుంటే ప్రాపర్గా మనకి థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. తర్వాత ప్రశ్నలో మీకు వచ్చింది ఏంటంటే థైరాయిడ్కి సంబంధించి హార్ట్ మీద ఎఫెక్ట్స్ ఉంటాయా? ఎస్, ఇంప్రాపర్ కంట్రోల్ చేసుకుంటే బాడీ మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చి ఎస్ ఎవ్రీ ఆర్గాన్ మీద ఉంటుంది, హార్ట్కి కూడా ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో ప్రాపర్ కంట్రోల్ ఆఫ్ థైరాయిడ్ ఎసెన్షియల్. థ్యాంక్ యూ.